రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమదే అధికారం అన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న టీడీపీ మహానాడులో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు రాజధాని పేరుతో జగన్ మోసం చేశారన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది ఎన్టీఆర్ అన్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్టీఆర్ ది ఆత్మగౌరవ నినాదం, చంద్రబాబుది ఆత్మవిశ్వాస నినాదం అన్నారు. తెలంగాణలో ఓ పిచ్చోడు, ఏపీలో ఓ సైకో ఉన్నారన్నారు కాసాని జ్ఞానేశ్వర్. మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రాంతాల మధ్యన విభేదాలు పెట్టాలని, ఉత్తరాంధ్రకి రాజధాని ఇస్తానని మోసం చేశాడు. మేమందరం వ్యతిరేకించాం. మాకు రాజధాని కాదు, వలసలు లేనటువంటి ఉత్తరాంధ్ర కావాలి. పట్టభద్రుల ఎలక్షన్లలో ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, నీ సొంత నియోజకవర్గ ప్రజలు కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టిన విశ్వాసానికి ఏదో చేస్తాడని భావించాం. 151 స్థానాలు వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకెళ్ళాయి, ఒళ్ళు మదమెక్కింది, భూమి ఆకాశం కనిపించడం లేదు. మళ్ళా 20-30 రీజన్ పెట్టి మళ్ళా ఈ యొక్క యువతరానికి, కొత్త శకానికి నాంది పలకాలన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పినటువంటి మాట మరి జాతీయ అధ్యక్షుని గారి దృష్టి కూడా తీసుకొచ్చింది. తెలంగాణ లోపల ఇప్పటికీ ప్రతి ఇల్లు తట్టిన చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారి యొక్క జ్ఞాపకాలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు, ప్రతి ఒక్క యువత ఈరోజు లక్షలాది రూపాయలు ఐటీ పనులు చేసి వాళ్ళతో సంపాదిస్తున్నటువంటి మాట మరవలేమని ఘంటాపటంగా చెప్పినటువంటి మాట. మన నాయకుడిని కాపాడవలసుకున్న బాధ్యత మనందరి మీద ఉంది. ఆంధ్ర లోపల తెలుగుదేశం ఆల్రెడీ వచ్చినట్టే మెజారిటీ చూసుకోవాలి, కాపాడుకోవాలి. మీరు తెలంగాణలో కూడా మీకు దగ్గర దగ్గరగా మేము వస్తామని మీ అందరితో మనవి చేస్తూ